హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, అక్క క్లిప్ స్టోన్స్ యూజ్ చేసి ఒక నెక్లెస్ అనేది మేకింగ్ చేసి చూపించరా అనేసి అడిగారు. నేను ఈరోజు ఈ క్లిప్ స్టోన్స్ యూజ్ చేసి మీకు సింపుల్ పాల్ బీడ్స్ తో నెక్లెస్ అనేది ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావలసిన మెటీరియల్స్ 8 mm క్లిప్ స్టోన్స్. నేను ఇక్కడ గ్రీన్ కలర్ అనేది తీసుకున్నాను. ఇది నిండు గ్రీన్ అండి, మీకు వీడియోలో కొంచెం డిఫరెంట్ గా కనిపించవచ్చు. కలర్ కాంబినేషన్స్ మీ చాయిస్, మీ దగ్గర ఏ స్టోన్స్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. నా దగ్గర ఇవి క్లిప్ స్టోన్స్ అనేటివి ఎక్కువ లేవండి, అందుకని నేను సింపుల్ నెక్లెస్ అనేది చూపిస్తున్నాను. 5 mm పాల్ బీడ్స్ డ్రాప్ బీడ్ లాగా వేయడానికి 6 mm ఇలాగ డ్రాప్ షేప్ లో ఉండే పాల్ బీడ్స్ గ్రీన్ కలర్. ఇది థ్రెడ్, దీని మీద సైజ్ అయితే లేదు, నాకు తెలిసి ఇది 0.3 mm ఉండొచ్చు. బ్లాక్ కలర్ ఉంది అవైలబుల్, అందుకని నేను బ్లాక్ తీసుకుంటున్నాను. మీరు నైలాన్ వైర్ అయినా తీసుకోవచ్చు, ఇదైతే నార్మల్ థ్రెడ్. 0.3 mm కట్టుతీగ. ఇయర్ రింగ్ కి మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. నేను 3 మోడల్స్ చెప్తాను. ఇది హ్యాంగింగ్, ఇది వచ్చి ఇలా ఉంటుంది, ఇది మనము ఇలా. ఓకే, ఏది అవైలబుల్ ఉంటే అది మీరు మ్యాచింగ్ గా మేకింగ్ చేసుకోండి. చైన్ హుక్, ఒక జంప్ రింగ్, దీనికి ఇలా అటాచింగ్ గా వస్తుంది కదా ఇలా. మీ దగ్గర ఐపిన్స్ ఉన్నా తీసుకోండి, లేదు ఇలా కొత్తిమీర ఉన్నా తీసుకోండి, లేదు ఇవేవి లేవు ఓన్లీ కట్టుతీగే ఉంది అంటే కూడా నేను మీకు ఈ డ్రాప్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవేమీ లేవు అనుకుంటే, ఇలా చేసుకోవాలి అనుకుంటే మనకు మెయిన్ గా కావాల్సింది 11 గోల్డ్ కలర్ సీడ్ బీడ్స్. మీకు తెలుసు, చాలా వీడియోస్ లో చూపించాను, అందుకని నేను ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో దీంతో మేకింగ్ చేసి చూపిస్తాను. టూల్స్ వచ్చేసి ఓపెనరు, కట్టరు, ప్లయరు, నీడిల్స్ కూడా కావాలి. 2 తీసుకోండి, ఈజీగా అయిపోతుంది. ముందుగా ఈ డ్రాప్ బీడ్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించే ముందు, కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు ఈ డ్రాప్ బీడ్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ డ్రాప్ బీడ్ అనేది మేకింగ్ చేసుకుంటే తర్వాత మనం నక్లిస్ అనేది ఈజీగా మేకింగ్ చేసుకోవచ్చు. ముందుగా 0.3 mm కట్ తీగని కొంచెం కట్ చేసుకోండి. నేను ఆల్రెడీ కట్ చేశాను. దీని లోపలికి 11 గోల్డ్ కలర్ సీడ్ బీడ్ అనేది వేసుకోండి. దీని లోపలికి 6 mm డ్రాప్ షేప్ లో ఉండే బీడ్ అనేది వేసుకోండి. దీన్ని ఇలాగా ఉంచి దీన్ని ఈ సైడ్ ఉంటుంది కదా కార్నరు, దీని లోపలికి రానియండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకోండి. ఈ రెండిటికి కలిపి పైన కూడా ఒక గోల్డ్ కలర్ బీడ్ అనేది వేసుకోండి. ఇలా మీరు నీడిల్తో అయినా మేకింగ్ చేసుకోవచ్చు, లేదా ఇలా ప్లయర్ ఉంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక్కరుంది ఇలా పట్టుకోండి. ఇలాగా ఒక 2 టైమ్స్ ట్విస్ట్ చేసేయండి. సింపుల్, ఇక్కడ ఇలాగా కట్ చేసేసుకోండి. ఇది కొంచెంగా తీసుకోండి, ఎక్కువ వద్దు, వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైనా పైకి లేసినట్టుంటే ఇలా ప్రెస్ చేసేసుకోండి. ఇలాగా మీరు 3 మేకింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ థ్రెడ్ అనేది మీ నెక్ లెంత్ ప్రకారము కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి, మళ్ళీ మనము ముడేసుకోవాలి కాబట్టి. నేను ఆల్రెడీ కట్ చేశాను. నీడిల్స్ అనేటివి ఈ సైడ్ ఒకటి ఎక్కించుకోండి, మళ్ళీ ఈ సైడ్ కూడా ఒకటి ఎక్కించుకోండి, మనకు తొందరగా అయిపోయేదానికి. ఇలాగా ఎక్కించి పెట్టుకోవాలండి. ఇప్పుడు మిడిల్లోకి ఒక గ్రీన్ కలర్ బీడ్ అనేది వేసుకోండి, డ్రాప్ బీడ్ లాగా. ఇలా వేసాం కదా, ఇప్పుడు ఒక 7 పాల్ బీడ్స్ ఎక్కించుకోండి. ఎక్కించుకున్నాక మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ అనేది ఎక్కించుకోండి. ఇలా
ఎక్కించుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్ నీడిల్ తీసుకోండి, సేమ్ అదే విధంగా 7 బీడ్స్ ఒక గోల్డ్ బీడ్ ఎక్కించుకోండి. ఎందుకంటే ఇలా ఎక్కించుకోవాలి. తర్వాత 2 నీడిల్స్ లోపలికి 8 mm స్టోన్ బీడ్ అనేది తీసుకోండి. దీనికి ఇలా ఉంటాయండి హోల్స్, ఈ సైడు ఇలా రానియండి. ఎందుకు చెప్పానంటే ఒకేసారి ఈజీగా అయిపోతుందని 2 నీడిల్స్ యూజ్ చేయమన్నాను. ఇలా ఇలా ఎక్కించుకోవాలి, మిడిల్లో వస్తుంది పెన్నెంట్ లాగా. ఇప్పుడు మళ్ళీ ఈ సైడు ఒక గోల్డ్ బీడ్ ఎక్కించుకోండి, మళ్ళీ ఈ నీడిల్కి ఒక గోల్డ్ బీడ్ అనేది ఎక్కించుకోండి. ఇలా అంతేయండి, ఇది పెన్నెంట్ లాగా. ఇప్పుడు మనము ఈ సైడు మన నెక్కి ఎంత వరకు సరిపోతాయో అంత మనము పాల్స్ అనేటివి ఎక్కించుకోవాలి, మీ చాయిస్. ఇది చోకర్గా అయితేనే బాగుంటుంది. ఈ సైడు పాల్స్ ఎక్కించుకోండి. ఒక 20 బీడ్స్ ఈ సైడు 20 ఎక్కించండి, చూద్దాము సరిపోతుందా లేదా లెంత్ అనేది. సరిపోకపోతే మళ్ళీ ఎక్కువ ఎక్కించుకోవడమేను. తర్వాత టై చేయడమే. సింపుల్ నెక్లెస్, లుక్ మటుకు చాలా బాగుంటుంది. ఇలాగా ఈ సైడ్ 45 వేసానండి, ఈ సైడ్ 45 వేసాను, ఇలా వేసాను. ఇప్పుడు దీన్ని ఎలా ముడేసుకోవాలో చూపిస్తాను. చాలా మందికి ఇదే డౌట్ ఉందండి, ఇవి ఎలా టై చేయాలి అనేది. ఒకసారి చూపిస్తాను చూడండి. మీ దగ్గర ఇవి ఉంటే చాలా ఈజీ అండి, ఎండ్ బీడ్ లాక్స్ అంటారు. ఇలా ఉంటే చాలా ఈజీ. మనం జస్ట్ ఒక 2 ముడులు వేయక, అసలు ముడేయకపోయినా పర్లేదు. దీని లోపల దూర్ చేసి మనం గట్టిగా ప్రెస్ చేసేస్తే థ్రెడ్ అనేది బయటికి రాదు, దీని లోపల లాక్ అయిపోతుంది. లాక్ బీడ్ అంటారు దీన్ని. ఇవి ఉంటే ఓకే, ఇవి లేని వాళ్ళ కోసము నేను ఈరోజు నార్మల్ గా చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ టైం ఇవి ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను, కావాలి అంటే కామెంట్ చేయండి, ఇది కూడా చూపిస్తాను ఇంకొకసారి కూడాను. ఓకే, ఇప్పుడు నేను నార్మల్ ముడి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇవి లే, ఇవి అన్ని దగ్గరలో ఉండవు కాబట్టి అందరి దగ్గర నేను నార్మల్గా చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇలాగ హుక్ అనేది తీసుకోండి, దీన్ని ఇలాగ డివైడ్ చేసుకోండి. మనకు కావాలి అంటే ఇక్కడ మనము ఎక్స్ట్రా బ్యాక్ చైన్ కూడా అటాచ్ చేసుకోవచ్చు, దీని లోపలికి రానియండి. మనము ఈ సైడ్ ఎలా వేసినా పర్లేదు, ఎందుకంటే మనము ఈ సైడ్ ముడేసేదే మనకు మెయిన్ ఇంపార్టెంట్ వస్తుంది. ఈ సైడ్ కొంచెం లూజ్ గా వేసినా మనం ఈ సైడ్ అనేది థ్రెడ్ అనేది లాగేసుకుంటాం కాబట్టి ఇది సెట్ అయిపోతుంది. ఓకే, ఇది చూపిస్తాను, తర్వాత ఇది చూపిస్తాను. ఇది ఇలా తీసుకోండి, తర్వాత ఇది ఉంది కదా ఈ ఫింగర్, దీనికి ఇలా రానియండి. ఇలా రానిచ్చి ఇలా అప్పుకి ఇలా పట్టుకోండి. ఓకే, ఇలా పట్టుకొని ఇప్పుడు ఇక్కడ నీడిల్ ఉంది కదా, ఏ నీడిల్తో ఇక్కడ ఉంది కదా ఈ ఈ రెండిటి లోపల నుంచి నీడిల్ అనేది ఇలాగా రానియండి. అర్థమవుతుంది కదా, ఇలా. ఒకటి 2-3 సార్లు రానియండి. ఒక 3 టైమ్స్ రానిచ్చి ఇలాగా దీన్ని ఫస్ట్ ఇలా లాక్కోండి, ఇలాగా టై అయిపోతుంది. సింపుల్ ఇది.
ఈ సైడ్ ఏం పర్లేదు, ఇది లూజ్ ఉన్నా పర్లేదు అని చెప్పాను కదా నేను. ఈ సైడ్ మటుకు మనకు చాలా ఇంపార్టెంట్, ఇంత లూజ్ వచ్చిందంటే మనకు వేస్ట్ అయిపోతుంది థ్రెడ్ అనేది, నెక్లెస్ కూడా బాగుండదు. ముడి ఇంక ఇది ఎక్కడ ఊడిపోదు. ఇప్పుడు ఇది కట్ చేసేయండి. ఈ సైడ్ మటుకు కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి, ఇదే మనకు మెయిన్. నేను ఇందాక చూపించాను కదా ఆ క్లిప్ బీడ్ వేస్తే ఇక్కడ బ్లాక్ అనేది కనిపించదు, అందుకని నేను ఆ బీడ్స్ అనేవి యూజ్ చేయమని చెప్తాను. ఓకే, మీరు వైట్ వేసుకోండి. సేమ్ ఇది కూడా ఇలా ఎక్కించుకోండి, సేమ్ ఇలా తీసుకొని ఇందాకట్లాగా ఇలా ఇలా అని ఇలా ఇది అప్పకి ఇలా రావాలి. ఇప్పుడు ఈ దీనికి దీనికి ఉంది కదా, దీని లోపల నుంచి ఒక 2-3 టైమ్స్ థ్రెడ్ అనేది రానియండి. ఓకే, 1 మనకు నీడిల్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది, 2 3 టైమ్స్ చేసాం కదా. ఇప్పుడు వెంటనే మీరు దీన్ని లీవ్ చేయొద్దు, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా ఉంది కదా, ముందు దీనికి ఉండేది మనం ఇలా టైట్గా ఫస్ట్ దీన్ని మటుకు వదలద్దు, దీన్ని ఫస్ట్ ఇలా గట్టిగా లాగేసుకోండి దగ్గరగా. ఓకే, దీనికి దీనికి ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. దీన్ని మన హ్యాండ్కి ఉంది కదా, దాన్ని ఇలా లాగేసుకోండి. కొంచెం ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. ఈ ముడలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని నిడిల్కి ఉంది కదా, దీన్ని ఇలా లాగండి, ఇలా ఇలా లాగారు అంటే ఇలాగా గట్టిగా మనకు ముడి అనేది పడిపోతుంది. ఈ సైడ్ అయితే మనము ఎంత లూజ్ ఉన్నా మనకి ఇబ్బంది ఉండదు, ఇక్కడ మటుకు ఈ స్టెప్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయండి ముడులు కూడాను, ఇది చాలా సింపుల్ ముడి. ఓకే, ఇలా ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోండి. మనము ఏదన్నా కొంచెము హీట్ చేసామంటే ఇది సరిపోతుంది. సింపుల్ నెక్లెస్ రెడీ అయింది. ఇప్పుడు దీనికి నేను మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ అనేటివి చూపిస్తాను. 0.3 mm కట్ తీగని ఒక 15-15 సెంటీమీటర్స్ కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఒక గోల్డ్ బీడ్ అనేది ఎక్కించుకోండి. దానికి మ్యాచ్ అయ్యేలాగా సింపుల్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నానండి. తర్వాత ఒక 5 పాల్ బీడ్స్ అనేటివి ఎక్కించుకోండి. మళ్ళీ ఒక డ్రాప్ బీడ్ అనేది వేసుకోండి సేమ్ మ్యాచింగ్ లాగా. తర్వాత మళ్ళీ ఒక 5 పాల్ బీడ్స్ అనేటివి వేసుకోండి. మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ ఎక్కించుకోండి. మనము ఇందాక పెండెంట్కి 7 వేసాము, ఇక్కడ ఇయర్ రింగ్కి 5 వేస్తున్నాము. ఇలా ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ క్లిప్ స్టోన్ ఎక్కించుకోండి సేమ్ పెండెంట్ లాగా. నేను ఇక్కడ 3 టైప్స్ చెప్తానండి, మీకు ఏది నచ్చితే అది మీరు ఫాలో అవ్వండి. ఇలా ఎక్కించుకోవాలి, ఇలా వెక్కిచ్చేసుకొని ఇలా మళ్ళీ చేసి కట్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే దీన్ని ఈ సైడ్ మళ్ళీ ఇలా రానిచ్చేసి ఇక్కడైనా మనము మళ్ళీ ఇచ్చచ్చు. ఓకే, ఇలా చేసుకొని తర్వాత గ్లూ పెట్టేసి దీనికి ఇలాగా అతికిచ్చేసుకోవడమే. ఇలా అయినా మీరు ఇయర్ రింగ్ లాగా వేసుకోవచ్చు, లేదు అంటే
ఇలాగా ట్విస్ట్ చేసేసి ప్లయర్ తో వేసేసి ఇలా వేసేసి చూపిస్తాను. ఇందాక మీకు అలాగా స్టడ్ లాగా కావాలి అనుకుంటే అలా వేసుకోండి, లేదు అనుకుంటే దీన్ని ఇలాగ ఫస్ట్ ట్విస్ట్ చేయండి. ఇక్కడికి ఇది వేసేసి మనము ప్లయర్ తో ఇందాక మనము హ్యాంగింగ్ బీడ్ ఎలా వేసామో అలా వేసుకోవచ్చు, లేదు మీ దగ్గర ఇలాంటివి ఉంటే ఇది వేసేసుకోండి. నేను దీన్ని చూపిస్తున్నాను, ఇది దీని లోపల రానిచ్చేసేయండి. దీని లోపల రానిచ్చేసి కొంచెంగా గ్యాప్ ఇచ్చి ఇలాగా ప్లయర్ అనేది పట్టుకోండి. ఓకే, తర్వాత ఇందాక చూపించాను కదా సేమ్ అదే విధంగా 2-3 times చుట్టేసేయడమే. దీన్ని ఇక్కడ ఇలాగా కట్ చేసేసి బ్రష్ చేసేయడమే. అంతేండి, ఇయర్ రింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ సెట్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంది, సింపుల్గా చేశానండి. ఇది ఎవరికైనా సూటబుల్ అవుతుంది, చాలా బాగుంటుంది. నా దగ్గర ఇవి క్లిప్ స్టోన్స్ అనేటివి మల్టీ కలర్లో ఉన్నాయి, సింగిల్ కలర్ వచ్చేసి ఓన్లీ 3 అలా ఉన్నాయి. అందుకని నేను సింపుల్ మోడల్ అనేది చూపించాను. మీకు మల్టీ కలర్లో కూడా కావాలి అంటే చెప్పండి. ఇదే అండి ఈరోజు వీడియో. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీకు ఇది మూడీ అనేది కొంచెం ఏదైనా కన్ఫ్యూజ్గా ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.